Hello everyone, I'm Dr. Tejaswini, Fertility Consultant, Ferty9 Fertility Center, Secunderabad. Ivala nenu meeku thyroid samasya valla santana vaifalyata kalugutunda daniki kaaranalu enti and em symptoms untayi ilanti lakshanalu kanipistayi anedi cheptunnanu anamata. So thyroid anedi mana shariramlo oka chinna granthi. Ee thyroid granthi thyroid hormone అనే సబ్స్టెన్స్ని సెక్రెట్ చేస్తుందన్నమాట. ఈ థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో చాలా ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. అందులోనే ఫర్టిలిటీని కూడా అది ఎఫెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రెండు రకాలుగా ఉంటుందన్నమాట, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. సో హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి తక్కువగా ఉండడం జరుగుతుంది. సో దీని వల్ల ఏంటి అంటే TSH అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవాళ్ళు ఎలాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు? యూజువల్గా అధిక బరువు ఉండడము, బద్ధకంగా ఉండడము, అండ్ డ్రై స్కిన్, చర్మం అంతా చాలా డ్రైగా పొడిగా ఉండిపోవడము, అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడము, కొంతమందికి చాలా రోజులకు కూడా పీరియడ్ రాకపోవడము, పీరియడ్ వస్తే హెవీగా బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ హైపోథైరాయిడిజం సమస్య ఉన్న వాళ్ళలో ఆనోవులేషన్ అంటే ఎగ్ అనేది పెరగకపోవడము, పెరిగినా విడుదల అవ్వకపోవడము, ఇలాంటి సమస్యలు ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ కొంతమందిలో ఒకవేళ ఎగ్ రిలీజ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయినా కూడా ఇంప్లాంటేషన్ని కూడా థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఆ ఎంబ్రియో గర్భసంచిలో అతికే తత్వాన్ని కూడా థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో థైరాయిడ్ కంట్రోల్ లేని వాళ్ళలో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళిన వాళ్ళలో ఎంబ్రియో అతక్కపోవడం అనే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అండ్ కొంతమందిలో రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడము, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే కూడా మనం థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ హైపోథైరాయిడిజం కండిషన్కి ట్రీట్మెంట్ ఏముంటుంది అన్నట్టంటే థైరాక్సిన్ టాబ్లెట్ అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి మనం టాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ టాబ్లెట్ డోస్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటే ఇలాంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో బెటర్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారన్నమాట. ఇలాంటి వాళ్ళు యూజువల్గా చాలా ఆకలి వేయడము, ఆకలి వేసి బాగా తిన్నా కూడా బరువు పెరగకపోవడము, అండ్ ఎక్కువ చెమటలు పట్టడము, అండ్ యాంగ్జైటీ బాగా ఎక్కువ టెన్షన్గా ఉండడము, అండ్ డయేరియా, రిపీటెడ్గా మోషన్స్ అవ్వడము, ఇలాంటి సింప్టమ్స్తో కామన్గా ప్రెజెంట్ అవుతూ ఉంటారన్నమాట. సో ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకు కూడా సఫిషియంట్ టాబ్లెట్స్ తోటి థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లోకి తెచ్చుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.